నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను సింధు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మనసురన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ అసెంబ్లీలోన ఈరోజు బాలకృష్ణ వర్సెస్ అంబటి లాగా మారిపోయింది. ఆ రచ్చ కూడా అదే విధంగా జరిగింది. అంటే ఈ రోజు చూస్తే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ రహితంగా బిహేవ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఊహించింది అమ్మా. యాక్చువల్గా ఏంటంటే అసెంబ్లీ, అసలు ఈసారి అసెంబ్లీ సమావేశము ఇద్దరి ఉద్దేశాలు ఒకటే, అది మీరు గమనించాలి. ఒకటి, ప్రభుత్వ పరంగా సీఎం గారు పట్టుబడుతున్నది ఏంటంటే మనం ఏ చర్య అయితే తీసుకున్నామో ప్రభుత్వం తరఫున, సిఐడి ఏ అభియోగాలపైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందో ఆ విషయాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలోన దశల వారీగా ప్రస్తావించాలి, ప్రజలకు తెలియజేయాలి. ఇది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు కూడా, సరే వారి సంఖ్యాబలం తక్కువే, తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఈసారి అసలు మొట్టమొదట ఈ టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు అసెంబ్లీకి ముందుగా, నిన్ననూ మొన్నను మనకు వచ్చిన మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే అసలు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించారు. ఎందుకు అంటే అసెంబ్లీకి వెళితే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు రెచ్చగొడతారు, రెచ్చగొట్టినప్పుడు మనం కూడా రెచ్చిపోతాం. సో ఇది మనకు అవసరమా, మనం వెళదామో వద్దా, పైగా ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ కోర్టులో కేసు నానుతోంది. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా చంద్రబాబు నాయుడు బయటపడాలి, ఈ కేసు నుంచి బయటపడాలి, ఆయన జైలు నుంచి బయట రావాలి. కేసు నుంచి బయటపడాలి కాదు, జైలు నుంచి బయటకు రావాలి, అది ఫస్ట్ అజెండా వాళ్ళది. సో ఇక్కడ మనం ఇలా కూర్చుని ఉంటే ఈ అసెంబ్లీలోనే మనం గొడవ పెట్టుకొని అల్లరి చేసే బదులు మనం సైలెంట్గా ఉండిపోతే బాగుంటుంది కదా అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే లోకేష్ గారు ఏమన్నారు, అలా కాదు, మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఇప్పుడు మనం ఆగిపోతే ప్రజలకు మనం రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, పారిపోయారు అని అధికారపక్షం వాళ్ళు అంటారు, మనం ఆ మాట అనిపించుకోవద్దు, ఖచ్చితంగా వెళదాం, వెళ్ళి అక్కడ నిలబడండి, మాట్లాడండి, పరిణామాలు ఏమైనా సరే మీరు ఫేస్ చేయండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఎన్ని అవమానాలైనా భరించండి అని లోకేష్ గారు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. సో దాన్ని అనుసరించి వాళ్ళు ఈరోజు వచ్చారు. ఓకే, అనుకున్న ప్రకారమే ఏమైపోయింది అక్కడ వాళ్ళు, అంటే ఒకటి ఉన్నట్టుండి టీడీపీ వాళ్ళు అల్లరి చేయడం మొదలుపెట్టారా, ఎవరైనా రెచ్చగొడితే అల్లరి చేస్తున్నారా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఒకటైతే నిజం, ఉన్నట్టుండి ఎవరు అల్లరి చేయరు, కాకపోతే అధికార పక్షాలు విపక్షాల మధ్య ఆ ఫైర్, ముఖ్యంగా అసెంబ్లీలోన మీరు ఏ ప్రభుత్వంలో తీసుకున్నా కూడా, ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వంలో కూడా మీరు తీసుకుంటే చాలా సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, బోండా ఉమామహేశ్వర్ కావచ్చు, లేదా యనమల రామకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సింగిల్ పాయింట్ అజెండాతో జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసిన సందర్భాలు మనం చాలా చూసాం, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. చివరికి అతని చదువు గురించి కూడా ప్రస్తావించారు, ఆయన చదవలేదు, ఫెయిల్ అయిపోయాడు అని. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంతో సభలో ఏం చెప్పారు, కావలసిన మీరు రికార్డులు పరిశీలించుకోండి, నేను 10th ఇక్కడ చదివాను, ఇంటర్మీడియట్ ఇక్కడ చదివాను, డిగ్రీ ఇక్కడ చదివాను, నా సర్టిఫికేట్లు కావాల్సిన మీరు పరిశీలించుకోండి అని చాలా ఆవేశంతో చెప్పారు. అప్పట్లో కూడా రోజాను సస్పెండ్ చేశారు, 2 ఏళ్ల పాటు లోనికి రానిలేదు, చాలా సందర్భంలో వీళ్ళు వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఇది తెలుగుదేశం వాళ్లకు కొత్తగా జరుగుతున్నటువంటి అవమానము కాదు, ఇది సర్వసాధారణం. ముఖ్యంగా భారతదేశంలోన మనం ఇదొక దురదృష్టకర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే అధికార పక్షాల వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. ఎవరిది బయట కనిపిస్తుంది, ప్రతిపక్షం వాళ్ళది బయట కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అల్లరి చేస్తారు, కేకలు పడతారు, నల్ల డ్రెస్సులు వేసుకొని పోతారు, వీళ్ళకున్న అసంతృప్తిని వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. అదే అధికార పక్షం వాళ్ళు వాళ్ళు చాలా కూల్గా మాట్లాడతారు, సైలెంట్గా మాట్లాడతారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం అధికార పక్షంలో ఉన్నప్పుడు యనమల రామకృష్ణ, ఒక అచ్చెన్నాయుడు, బోండా ఉమామహేశ్వర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా కూల్గా మాట్లాడేవాళ్ళు, కూల్గా మాట్లాడుతూ వాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు. ఇప్పుడు అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. ఆయన చూడండి నవ్వుతూ ఉంటారు, అది వాళ్ళ నాన్నగారి పోలిక. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రగిలిపోయేవారు, నవ్వుతున్నారు అధ్యక్ష అని కంప్లైంట్ కూడా చేసేవాడు. ఆయన నవ్వితే తప్పేముందయ్యా అనేవాడు, కానీ ఆ నవ్వు వ్యంగ్యమా
లేకుంటే మామూలు నవ్వా అనేది చూసే వాళ్ళకు అనుభవించే వాళ్ళకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మళ్ళీ కమింగ్ టు ది పాయింట్, ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే, మమ్మల్ని రెచ్చగొట్టారు. ఏ విషయంగా రెచ్చగొడతారు? ఒకటైతే నిజమండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో అసెంబ్లీలోనూ అద్భుతాలు జరిగిపోతాయని వాళ్ళేమీ ఆశించలేదు. ఖచ్చితంగా సింగిల్ పాయింట్ అజెండాగానే పోతుంది. ఏంటి, స్కిల్ స్కామ్ సంబంధించి అధికార పక్షం వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు, దాన్ని వీళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. సో వీళ్ళిద్దరి మధ్య ఈ ఫైర్ గ్యారంటీ ఉంటుంది అనుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే, బాలయ్య గారు ఆవేశంతో రెచ్చిపోయి మీసం తిప్పారని, త్వరగొట్టారని స్పీకర్ గారు వాళ్ళే చెప్పారు. ఇది మొదటి వార్నింగ్ మీకు అని చెప్పారు, ఇది మొదటి వార్నింగ్, మీరు ఇలా చేయకూడదు అని చెప్పారు. అంబటి రాంబాబు ఏమన్నారు, చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఎందుకంటే సినీ పరిశ్రమలో బాలయ్య ఎట్లనో, రాజకీయాల్లో అంబటి రాంబాబు అంతే, ఇద్దరు మంచి మాటకారు. కాకపోతే ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, నీ పౌరుషం ఏమైనా ఉంటే బయట చూపించుకో, సినిమాలో చూపించుకో, అసెంబ్లీలో కాదు. ఇది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి విలువైనటువంటి పవిత్రమైనటువంటి సభావేదిక. ఈ సభావేదికలోనూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు, ఇక్కడ చూస్తూ ఎవరు ఊరికే ఉండము అని వాళ్ళు రెచ్చగొట్టడం. సో ఈ రెచ్చగొట్టడంతో మాట మాట పెరగడం, గలాబా జరగడం, పోడియం దగ్గర దూసుకెళ్ళడం, పోడియం దగ్గర దూసుకెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూనే ఉంది. సో వీళ్ళు పోడియం దగ్గర దూసుకెళ్ళారు. సో అక్కడ ఈ గొలాటం జరిగింది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయితే కాదు. ఓకే, అంటే బాలయ్య గారికి అంబటి రాంబాబు గారికి చాలా వాదోపవాదాలు జరిగాయి. సో బాలయ్య మీసం ఎందుకు తిప్పుంటారు అనుకోవచ్చు, అసలు ఎందుకు అలా ప్రవర్తించారు అనుకోవచ్చు సార్? బాలయ్య గారు ఏమంటారు, నేనేం తిప్పలేదు, మీసం తిప్పిందంతా అంబటి రాంబాబే, తొడగొట్టింది కూడా అంబటి రాంబాబేని హీల్ అంటున్నాడు బయటకు వచ్చి. సరే, ఏది ఏమైనా సరే, అలాంటి జెస్చర్ అనేటువంటిది సరైనది కాదు. సహనం కోల్పోకూడదు, అటువారైనా ఇటువారైనా సహనం కోల్పోకూడదు. మీరేం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అక్కడ మీరిద్దరే కదా ఉండేది, అధికార పక్షం ప్రతిపక్షమే తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారు? బయట వాళ్ళు ఎవరు లేరు మీకు అబ్జెక్షన్ చేయడానికి, స్పీకర్ ఉన్నారు. సో మీరు వన్ బై వన్ ప్రశాంతంగా మాట్లాడండి. ఇదే మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి, ఏం ఎదిరించదలుచుకున్నారో ఎదిరించండి. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఎలా ఉంటుందంటే, ఈ వేదిక ద్వారా పబ్లిక్ని మనం ఎంత అట్రాక్ట్ చేయగలము, అసెంబ్లీలోన నువ్వు ఎంత గట్టిగా మాట్లాడితే, ఎంత గట్టిగా అరిస్తే, ఎంతగా నువ్వు విధ్వంసాన్ని సృష్టిస్తే ప్రజల దృష్టిలో అంత హీరో అయిపోతావు అనే ఒక భ్రమ అందరిలోనూ ఉంది. ఒక ప్రతిపక్షంలోనే కాదు, అధికార పక్షం ప్రతిపక్షం అందరిలోను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అదే మాట మెల్లగా మాట్లాడచ్చు, అంత గట్టిగా ఎందుకు మాట్లాడారని చాలా ఆవేశంతో మాట్లాడారు. సో వీళ్ళందరూ ఆవేశంతో మాట్లాడడానికి కానీ, లేదా వీళ్ళు టీడీపీ వాళ్ళ ఆవేశంతో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి అని చాలా మంది రాజకీయ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెడితే ఈరోజు మాత్రం ప్రారంభం రోజునే, అసెంబ్లీ ప్రారంభం రోజునే అయిపోయింది. రేపొద్దున ఏమైనా ఎన్నికలు చెప్పపెట్టకుండా వచ్చేస్తే ఇవే చివరి అసెంబ్లీలు అయిపోతాయి. ఇలాంటి సందర్భంలో కూడా ఈ వేదికను ఇంత అనాలోచితంగా వాడుకోవడం అనేటువంటిది అంత సరికాదేమోనని ఎవరైనా అనుకుంటారు. ఓకే, సో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిని సస్పెండ్ చేశారు. అంటే అసలు ఏంటి సార్ ఈ టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అని, అంటే ఈ బిహేవ్ చేసినందుకేనా లేకపోతే ఎట్లా? అంటే వీళ్ళు పోడియం దగ్గరకు వచ్చారు, ఆల్మోస్ట్ స్పీకర్ ని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి వెళ్ళారు అని. మ్యాన్ హ్యాండిల్ అంటే మ్యాన్ హ్యాండిల్ చేసి ఉండరు, అక్కడ దాకా వెళ్ళారు, ఆయన కవర్ చేశారు. ఆ తర్వాత ఇంకా అసలైన విషయం ఏంటంటే, అసెంబ్లీకి సంబంధించిన ఆస్తుల్ని విధ్వంసం చేశారు, వైర్లు లాగేశారు, అవి లాగేశారు, ఇవి లాగేశారు. ఇప్పుడు స్పీకర్ ఏమన్నారు, ఎథిక్స్ కమిటీకి మేము రికమెండ్ చేస్తున్నాము, ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో అది సంబంధిత సభ్యుల చేత రాబట్టుకోవాలి, రికవరీ చేయాలని కూడా చెప్పారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సత్యప్రసాద్, పయ్యావన, ఈ ముగ్గురిని సమావేశాలు అయ్యేదాకా సస్పెండ్ చేశారు, మిగిలిన 15 మందిని ఒకరోజు సస్పెండ్ చేశారు. ఇందులో కూడా ఒక ఎత్తుగడ ఉంది. ఇప్పుడు పయ్యావల కేశవ్ అద్భుతంగా మాట్లాడగలిగేవాడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఇన్నాళ్ళు వైసీపీలో ఉండి ఇక్కడికి వచ్చి ఇచ్చేసేవాడు, సత్యప్రసాద్, వీళ్ళందరూ బాగా మాట్లాడగలిగేవాడు, మాటలు కారి, వీళ్ళని మొట్టమొట్ట సమావేశం నుంచి బయట పెట్టేశారు. ఇది ఒక వ్యూహమేమో అనిపిస్తుంది. మిగిలిన 15 మందిని సరే ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేశారు, రేపొచ్చి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలీదు, రేపటి కథ రేపు చూసుకోవచ్చు అని. సో ఈ విధంగా ముగ్గురిని సమావేశం అయ్యేదాకా సస్పెండ్ చేయడం, మిగిలిన 15 మందిని ఒకరోజు పాటు సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా అంటే ఒకటి
పైకి వాళ్ళు చెప్పే కారణాలు సహేతంగానే ఉండొచ్చు, ఎందుకంటే మళ్ళీ అల్లరి చేస్తే ఊరుకుంటారా, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే ఊరుకుంటారా, అసెంబ్లీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు. కాబట్టి ఈ చర్యలు అనివార్యంగా తీసుకున్నామని స్పీకర్ చెప్తారు. అనివార్యంగా చెప్పాల్సి వచ్చిందని ఇక్కడ అధికార పక్ష సభ్యులు కూడా అంటారు. కానీ అండర్లయింగ్గా ఇన్ బిట్వీన్గా మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది, ఇది ఏమైనా కొత్తరా? ఈ పరిస్థితి ఎప్పటికైనా వచ్చేది కదా, మీ రేపు మాత్రం సజావుగా జరుగుతుంది ఏం నమ్మకం లేదు కదా. సో బాలయ్య గారి స్పందన ఏంటి సార్? టీడీపీ వాళ్ళు సస్పెండ్ అయ్యారు, ఆయన మీసం తిప్పారు, వాళ్ళు తొడగొట్టారు ఇటువైపు వాళ్ళు, అసలు ఏంటి బాలయ్య గారి స్పందన ఏంటి? బాలయ్య గారు అదే అంటే యాక్చువల్గా చెప్పాలంటే బహుశా సమావేశంలో టీడీపీ వాళ్ళ శాసనసభ పక్ష సమావేశంలో బహుశా వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, అగ్రెసివ్గా వెళ్ళాలని అనుకుని ఉంటారు. బహుశా వాళ్ళు ఏమైనా నిర్ణయించుకుంటే నిర్ణయించుకుని ఉండొచ్చు, ఎందుకంటే బాలయ్య ఎప్పుడు కూడా ఇంత ఆవేశంగా మాట్లాడారు కూడా అసెంబ్లీలో నా గొంతే వినిపించదు. ఆయన హిందూపురం ఎమ్మెల్యే పేరుకే కానీ ఎప్పుడు ఆయన అసెంబ్లీలోనూ మాట్లాడి ప్రస్తావించి నా నియోజకవర్గ సమస్య ఇది, నాకు ఈ నిధులు రావాలి, నాకు ఈ నిధులు రావాలని ఎప్పుడు అడిగిన పాపాన మేమైతే చూడలేదు. సో అది రేర్గా ఉండొచ్చు. కానీ ఈరోజు ఆయన అంత ఉగ్రంగా కనిపించడానికి రెండు కారణాలు. ఒకటి, సాక్షాత్ తన భావన జైలు పెట్టించారు, ఓకేనా, తన కుటుంబాన్ని వీధుల్లోకి తెచ్చారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? సో వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యింది అయ్యింది, ఇంతకుమించి నష్టమైతే ఏం జరగదు కదా, ఇంతకుమించి ఇంకేం నష్టం జరగాలి? తెలుగుదేశం పార్టీకి ఇంతకు మించిన పెద్ద నష్టం జరగడానికి ఏమీ లేదు. పైగా దిస్ ఇస్ టైం టు రైజ్. మిగిలిన సందర్భాలు ఏమో కానీ ఇప్పుడు బాలయ్య బాలకృష్ణ గారు ఖచ్చితంగా తన గొంతును పెంచాల్సిన అనివార్యమైన పరిస్థితుల్లోన ఆయన పెంచారు. ఆయన ఏమంటున్నారు, తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టారు, మీడియా సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. ఇలా చేసి ఉండకూడదు, వీళ్ళు రెచ్చగొట్టారు, చంద్రబాబు నాయుడు నిష్కళంకుడు, వీళ్ళు కావలసిగా రెచ్చగొట్టారు, నేనెందుకు మీసాలు తిప్పుతాను, నేను ఎందుకు తొడగొడతాను, అది అంతా అబ్బడి రాంబాబు చేశాడు, ఇది అభూత కల్పన కొట్టిపడేసి. ఓకే, అంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, బాలయ్య కావచ్చు, ముందే ప్రిపేర్ అయ్యి ఇలా మాట్లాడాలి అని వచ్చారు. అంటే స్పష్టంగా తెలుస్తుంది, మనం ఊహాగానాలు చేయక్కర్లేదు. అక్కడ వాళ్ళు ఏమన్నారు, లోకేష్ బాబు ఏమన్నాడు, ఎన్ని అవమానాలైనా భరించండి మన నాయకుడి కోసం, మీరు అసెంబ్లీలో వెళ్ళి మన నాయకుడు జరిగిన అన్యాయాన్ని మీరు గొంతెత్తి చెప్పాల్సిన సందర్భం వచ్చింది, మీరు వెళ్ళి తీరాలి, సమావేశానికి వెళ్లకుండా ఉండడానికి వీలు లేదు అని ఇంత స్పష్టంగా చెప్పారంటే ఏంటి అర్థము? చూడడానికి ఏమో మీరు వెళ్ళండి మాట్లాడండి అని, ఇండైరెక్ట్ గా ఏంటి వెళ్ళండి కొట్లాడండి అని, అదే వాళ్ళు చేశారు. కానీ వీళ్ళేమి ఊరుకుంటారు కదా, ఇప్పుడు ప్రతిపక్షంగా పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళే అంతగా రెచ్చిపోతుంటే 151 మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? వాళ్ళు రెచ్చిపోయారు. అయితే టీడీపీ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వ ఎందుకు అనుమతించలేదు? అదే ఆ విషయంగా ఈయన ఎవరు, ఆయన పేరు ఏంటండి, ఆయన ఎవరు అడిగాడు టీడీపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనుమతి ఇవ్వలేదని నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. నిమ్మల రామానాయుడు గారు ఏమన్నారంటే, అనవసరంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు, వాళ్ళే రెచ్చగొట్టారు, చివరికి మా నాయకుడి గురించి స్కామ్ జరగలేదు, మేము వివరించి చెప్తాము అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి అవకాశం అడిగినా కూడా మాకు ఇవ్వలేదు అని ఆయన చెప్పాడు అన్నమాట. ఓకే, సో అలా ఎలా ఇస్తారు, ఇవ్వరు కదా. రేపొద్దున వీళ్ళు కావాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతారు. ఎప్పుడైనా కానీ అధికార బలం అంతే, అది దాన్ని ఎవడేం చేయలేడు. మళ్ళీ మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చారా మాట్లాడడానికి? వాళ్ళని ఏమైనా ఊరికే వదిలిపెట్టారా? వాళ్ళు వాకౌట్ చేయనీయకుండా మీరు ఏమైనా ఉన్నారా? వాళ్ళని ఎన్ని విధాలుగా మీరు అంటే హింసించడమని కాదు కానీ ఆ ప్రాక్టీసే అంత. అప్పుడు మీరేం చేశారో ఇప్పుడు వాళ్ళు అదే చేస్తారు, కొత్తగా ఏం చేయట్లేదు. ఓకే, సో బాబు గారి అక్రమ కేసుల ఆరోపణలు ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ప్రస్తావించే పరిస్థితి కనబడుతుంది అనుకోవచ్చు? వాళ్ళు ఇప్పుడు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారంటే కనుక రేపు స్కిల్స్ క్యాంప్ గురించి మాట్లాడతాము, ఎల్లుండి ఇది ఏది మన ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడతాము, అవతల ఎల్లుండి ఫైబర్ నెట్ గురించి మాట్లాడతామని వాళ్ళు చార్ట్ కూడా ఇచ్చేశారు అధికార పక్షం వాళ్ళు. సో మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారు, ఒకటండి, వీళ్ళు ఎక్కువ గలాట్ చేశారనుకోండి మొత్తం బయటకు పంపించేసి వాళ్ళు కూర్చొని మాట్లాడేస్తారు. ఓకే, అంతే కదా, ఇప్పుడు జరిగేదే అది. రేపు పొద్దున కూడా వీళ్ళు వదిలిపెట్టరు, మళ్ళీ వీళ్ళు అల్లరి చేస్తారు, మళ్ళీ గొడవ పట్టుకుంటారు, వీళ్ళకేమో సస్పెండే కావాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నది అంటున్నది అదే, వీళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేయాలని ఆశించే గలాట చేస్తున్నారు. ఎందుకు సస్పెండ్ చేయాలి? సస్పెండ్ ఎట్లాగో అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, సస్పెండ్ అయిపోతే బయట పోయి మీడియా పాయింట్ ముందు మాట్లాడవచ్చు. ఓకే,
వాళ్ళు మాట్లాడుకోవాలనుకున్నది ఇక్కడ అవకాశం ఇవ్వనప్పుడు మనం బయట పోయి మాట్లాడుకుంటాం. మనం సస్పెండ్ అయ్యామంటే కనుక చర్చ వస్తుంది కదా జనాల్లో, ఎందుకు సస్పెండ్ చేశారు, ఏంటి ఏం కథ అనేటువంటిది. సో ముందస్తుగానే వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు చాలా జాగ్రత్తగా మొదటే చెప్తున్నారు ఏంటి, వీళ్ళు కావాల్సిగా వ్యవహరిస్తున్నారు, సస్పెండ్ కావాలనే వీళ్ళు ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. మేమైతే వదిలిపెట్టాము, మేము స్కిల్ స్కామ్ గురించి మాట్లాడతాము, ఆ తర్వాత ఇన్నర్ రిగ్యులర్ డీవియేషన్ గురించి మాట్లాడతాము, ఫైబర్ నెట్ మోసం గురించి మాట్లాడతాము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ గురించి మేము మాట్లాడి తీరుతామని వైసీపీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఓకే, సో చూసుకుంటే సార్ మంత్రివర్గ సమావేశాలు కూడా జరిగాయి, సో అందులో కూడా ఏం మాట్లాడాలి ఏంటి అనేది దిశానిర్దేశం చేశారు. సో అంటే బాబు గారి కేసులు, అలాగే జనసేన టీడీపీ పొత్తు, ఇంకా మిగతా కార్యాచరణ ఎలా చేయాలి అనేది మొత్తం క్లారిటీ తీసుకున్నారు చెప్పారు. సో అంటే మనకు సమావేశం నుంచి బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అనేది ప్రభుత్వం ముందు